గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, మనం 2024 సెంట్రల్ ఎలక్షన్ చూసాం. 400 సీట్లు కొడతానని తొడగొట్టిన మోడీ గారు బొటాబొట్టిన చివరికి మెజారిటీ కూడా రాకుండా ఏలియన్స్ మొత్తాన్ని గవర్నమెంట్ ఫామ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ అప్పుడు కూడా ఆయన అయోధ్యలో ఓడిపోయినప్పుడు మనం అనుకున్నాం శ్రీరాముడు మోడీని కాదనుకున్నాడు, శ్రీరాముడు బీజేపీని కాదనుకున్నాడు, కాంగ్రెస్ పక్కన చేరాడని మనం అన్నాం. సో అదైపోయినాక మనకి ఈ మధ్య జరిగిన బై ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ కనుక చూస్తే మెజారిటీ బై ఎలక్షన్స్, ఎమ్మెల్యేకి జరిగిన బై ఎలక్షన్స్ లో అక్రాస్ ద కంట్రీ మెజారిటీ ఇండియా కూటమి గెలుచుకుంది. సో ఇది చూస్తుంటే ఏం సార్ అంటే, ఒకటి ఇక్కడ రెండు కోణాలు. ఎప్పుడు కూడా సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చేసరికి కొంచెం క్లియర్ మ్యాండేట్ రావట్లేదు, అది మనం పలుసార్లు చూసాం. ఎక్కడ ఎంత లేదన్నా చిన్న మోడీ ఫ్యాక్టర్ అయితే వర్కౌట్ అవుతుందేమో, లేదంటే బీజేపీ ఫ్యాక్టర్ అవ్వచ్చు, హిందుత్వ ఫ్యాక్టర్ అవ్వచ్చు, ఏదైనా కొద్దిగా వర్కౌట్ అవుతుంది. కానీ స్టేట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఎస్పెషల్లీ యాంటీ బీజేపీ యాంటీ మోడీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అక్కడ డెఫినెట్గా మనకు క్లియర్ ట్రెండ్ కనబడతా ఉంది. సో ఇప్పుడు స్టేట్లోను సెంటర్లోను రెండిట్లోనూ యాంటీ బీజేపీ కనబడుతుంది. సో అలాగే అయోధ్య లాంటి చోట ఇంకా హిందుత్వ అంటే మనకి హిందూ టెంపుల్స్ అలాంటి బాగా ఉన్న చోట కూడా బీజేపీ ఓడిపోవటం దేనికి సంకేతం? సో దేవుడు కూడా బీజేపీని మోడీని దూరం పెడుతున్నదని మనం అనుకోవాలా? ఎలా చూడాలి సార్ దీన్ని? అదే మీ ఉద్దేశం. మొన్న ఉత్తరాఖండ్ లో ఉన్న బద్రీనాథ్ అవును దీంట్లో కూడా కాంగ్రెస్ గెలవటం అనేగా, అవును, అయోధ్యలో కాంగ్రెస్ గెలవటం, ఆ బద్రీనాథ్ దగ్గర కాంగ్రెస్ గెలవటం. కాంగ్రెస్ గెలవటం అనే దాంట్లో యాక్చువల్ గా ఇది దేవుడు మోడీ అనేది కాదు. కోర్స్ మోడీ చెప్పుకున్నాడు అనుకోండి, నేను దైవాంశ సంభూతుడిని, కారణ జన్ముడిని, ఒక కారణం కోసం నేను జన్మించాను అని సరే, ఇవన్నీ ఇంకా ఆ మాటల్ని పదే పదే చెప్పుకున్నా కూడా ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ మాటకి తిరిగి సమాధానం మోడీ ఏం చెప్పడు, ఇలా చూస్తూ ఉంటాడు తప్ప వేరేం చేయటానికి లేదు. కింద ఈ ఇప్పుడు ఈ వీడియో కూడా కామెంట్లు ఉంటాయి చూడండి, కామెంట్లు వస్తాయి, మీకెందుకురా, మీరేంటిరా అని ఏదో ఏదో ఒకటి అనేవాడు ఉంటాడు. నన్ను కూడా నా ఛానల్లో కూడా ఇలాంటి వీడియో ఏదైనా పెట్టినప్పుడు వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, మోడీ ప్రభావంతో ఇది లోక్సభ ఎన్నికలు అద్భుతంగా గెలిచి మోడీ అధికారం నిలబెట్టుకున్నాడు కదా, ఇవన్నీ స్టేట్ లో ఆ పార్టీలు ఆ నాయకులు చూసుకోవాల్సిందే అని. వాళ్ళు కనుక గెలిచుంటే మోడీ ఏం చేసి ఉండేవాడు చెప్పండి, విజయఢంకా మోగించేశాం, ఇదిగో ఇదంతా నా ప్రతిభే అని మోడీ మీటింగ్ పెట్టి ఉండేవాడు. బెట్టుగా మరీ చెబుతా నేను, ఈ 10 సీట్లు గనక ఎన్డీఏ గెలిచి ఇండియా కూటమికి 2 సీట్లు వచ్చి ఇప్పుడు గెలిచినట్టుగానే ఒక ఇండిపెండెంట్ గనక గెలిచి మొత్తం 13 స్థానాలకి రివర్స్ అయింది అనుకోండి, మోడీ ఢిల్లీలో పెద్ద మీటింగ్ పెట్టేవాడు, పెట్టి తొడలు కొట్టేవాడు, మీసాలు తిప్పేవాడు, గెడ్డాలు దువ్వేవాడు, ఇక మొత్తం కాంగ్రెస్ పార్టీని సమూలంగా మట్టి కరిపించేశా అని నాదంతా నా ప్రతిభ అని చెప్పేవాడు. ఇప్పుడు ఓడిపోయాడు కనుక మెదలకుండా ఊరుకున్నాడు తప్ప మిగతా ఏం చేయలేదుగా. అలాగనే మోడీ ప్రభావం తగ్గింది. మనం ఏ రోజు చెప్పాము, డిసెంబర్ 2023 డిసెంబర్ లోనే మోడీ ప్రభావం తగ్గుతోంది అని రాష్ట్రాల వారీగా మనకు వచ్చిన సర్వే ప్రకారంగా మనం దాన్ని వివరంగా చెప్పాం. ఆ రోజుకి నితీష్ కుమార్ గాని చంద్రబాబు నాయుడు గాని ఎన్డీఏలో చేరల, చేరతారనే ఇది కూడా లేదు. అవును అలాంటి దాన్ని వాళ్ళు ఇప్పుడు వచ్చి నితీష్ కుమార్ ని అర్జెంట్ గాను చంద్రబాబు నాయుడికి ఉన్న గేట్లన్నీ ఎత్తి లోపలికి లాగేసుకోవడం మూలాన అధికారం నిలబడింది. అది గుర్తు పెట్టుకోవాలి ఒకసారి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మొన్న లోక్సభలో చెప్పిన మాట అదే, ఒక భుజం నితీష్ కుమార్ భుజం మీద ఒక చెయ్యి, చంద్రబాబు నాయుడు భుజం మీద ఒక చెయ్యి వేసి 2 ఊతకర్రలను పట్టుకొని మోడీ పార్లమెంట్ లోకి ఈడ్చుకుంటూ వచ్చాడు, కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాడు అని. మరి అదే కదా జరిగింది. మరి అంతకు మించి గొప్పగా ఏం జరిగింది, 240 సీట్లు మాత్రమే వచ్చాయి, 99 వచ్చినాయి కాంగ్రెస్ కి, 99గా వచ్చినాయి అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటుగా చాలా మంది బలమైన ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలన్నిటినీ నాశనం చేద్దామని వాటన్నిటితోటి సున్నం పెట్టుకున్నాడు మోడీ. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. చంద్రబాబు నాయుడు తోటి కూడా సున్నం పెట్టుకొని ఆ తర్వాత మలాం పట్టి వేసి మలాం రాసి మలాయి పూసి ఆయన తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాడు. ఈయన కూడా ఏదో ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఏదో నిధులు ఇస్తారనో ఇంకోటేనో ఏదో ఒక ఆశతోటి ఇప్పుడు వెళ్ళి వాళ్ళ పంచం చేరాడు.
2014 నుంచి 19 దాకా ఏం జరిగిందో అందరం తెలుసుకున్న తర్వాత 24 నుంచి 29 దాకా ఏం జరిగిందో ఊహించుకోలేమా. అవును ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెడతారు, ఏం చేస్తారు అనేది అందరికీ తెలిసిందే. ప్రత్యేక హోదా ఏ రకంగా ఎగ్గొట్టారు, ప్యాకేజ్ ఇస్తామని అనగానే వెంటనే చంద్రబాబు నాయుడు ఒప్పేసుకోగానే ఆ ప్యాకేజీని కూడా అడ్డం పెట్టడానికి ఎస్పీవీని, స్పెషల్ పర్పస్ వెహికల్ ని ఎలా తెర మీదకి తీసుకొచ్చారు అన్ని చూసిన తర్వాత ఇప్పుడు ఏదో మహా ఊడపడుస్తారనేది ఏం లేదు. 65 వేల కోట్ల రూపాయల బీపీసీఎల్ ని ఆంధ్రాకి ఇచ్చేశారు అన్నట్టుగా మాట్లాడుకున్నారు వాళ్ళు. ఇంకా అది ఇంకా ప్రాథమిక దశలో కూడా లేదు. మొన్న ఏంటి ఫ్యూజిబిలిటీ రిపోర్ట్ తీసుకుని మేము 90 రోజుల్లో కలుస్తామని బీపీసీఎల్ అధికారులు వెళ్ళారు. ఫ్యూజిబిలిటీ రిపోర్ట్ అంటే ఏంటి, అసలు ఇక్కడ రావటం కుదురుతుందా లేదా, వస్తే ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే ఏం సమస్యలు ఉంటాయి, దాన్ని చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఆ సమస్యలను మాకు తీరుస్తాడు, ఏది ఇంకా ఆయిల్ ఓన్లీ ఆయిల్ రిఫైనరీ ఒకటి పెట్టడానికి. దీంతో పాటు ఏంటంటే గుజరాత్ కూడా ఒకవైపు దాన్ని వాళ్ళ స్టేట్ కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అసలు మోకాలంటే అక్కడ ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడే వాళ్ళ చేతుల్లో నుంచి బయటపడే అవకాశం వస్తుందో రాదో తెలియదు. కాకపోతే నేషనల్ వైడ్ గా అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్క మాట మీద లేకపోవటం మూలాన ఇది జరిగింది. ఒకనాడు 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు వీవీప్యాట్ స్లిప్పుల మీద ఈవీఎంల మీద పోరాటం చేస్తూ వీళ్ళందరి దగ్గరికి తిరిగాడు బాబు. అవును ఆ రోజు మమతా బెనర్జీ పట్టించుకోలేదు, స్టాలిన్ పట్టించుకోలేదు, ఇకపోతే కేజ్రీవాల్ పట్టించుకోలేదు, ఎవరు రాలా, ఒక్కడే ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ ఒంటరి పోరాటంలో విక్స్ అయిపోయిన వాడు ఇప్పుడు ఎన్డీఏలో చేరితే ఎన్డీఏకి సీట్లు తక్కువ వచ్చాయి అనగానే ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు అందరూ, చంద్రబాబు నాయుడు ఏదో ఒక వంక పెట్టుకొని బయటకు రావాలి, బయటకు వస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయలేరు, మీరు వచ్చి మాతో కలిస్తే మీ నమ్మకం మీద మరికొంతమంది వస్తే మనం గవర్నమెంట్ ఫామ్ చేద్దాం, మీరు అడిగిన ఎలా ఇస్తాం అని చెబుతారు. అది ముందు మాట్లాడాల్సింది, చంద్రబాబు నాయుడిని అప్రోచ్ అవ్వాల్సింది ఇండియా కూటమి తరఫున. ఆయన వస్తాడులే అనుకున్నారు, రాకపోక ఆయన వెళ్ళి ఎన్డీఏలో చేరటం మూలాన ఇప్పుడు వాళ్ళకి మోడీకి ఒక అద్భుత అవకాశం దొరికింది. అంతే తప్ప మోడీ ప్రభావం కాదు ఇది. ఈ ఓటమి మోడీ యొక్క ప్రభావం ప్రజల మీద ఎంత ఉంది అనేది ఖచ్చితంగా తెలియజెప్పటానికి జరిగిన అంశం ఇది. అయోధ్యలోనే సీటు గెలవలేదు, బద్రీనాథ్లోనూ సీటు గెలవలేదు. దాంతో పాటుగా అసలు మ్యాటర్ మాట్లాడుకుంటే బీజేపీ సిట్టింగ్ స్థానాలను చాలా వాటిని కోల్పోయింది, రెండే గెలిచింది, మిగతాయి మొత్తం ఈ మిగతా ఈ కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పేసి మెదలకుండా కూర్చున్నారు. అన్ని సిట్టింగ్ స్థానాలే, మరి సిట్టింగ్ స్థానాల్లోనే ఓడిపోయింది. దీనికి మోడీకి ఏం సంబంధం లేదంటారు కానీ మొత్తం సంబంధం అక్కడి నుంచే ఉంది. ఎందుకు చెప్పమంటారా, బీజేపీ ఈరోజు బీజేపీ కాదు, మోజేపీ, మోడీ జే జనతా పార్టీ. అది భారతీయుల్ని తీసేశారు అందులో నుంచి, మోడీ అమిత్ షాల్ని చేర్చారు అందులోకి. ఇప్పుడు అది ఎంజేపీ, మోడీ మోడీ జనతా పార్టీ. ఆ మోడీ జనతా పార్టీలో ఇక మోడీ గాక ఎవరికి, వేరే ఎవరికి ఆ అపవాదు వస్తే రావాల్సిన అవసరం ఉండేది. దీన్నే ఆర్ఎస్ఎస్ కూడా గుర్తించి లోక్సభ ఎన్నికలు అయిపోయిన తరువాత గట్టిగా దీని మీద వాళ్ళు ఏం మాట్లాడితే ఏమొస్తుందోనని కొంచెం సునాయాసంగా, మీరు ఎన్నికల్లో మీరు అవలంబించిన తీరు బాగలేదు అన్నట్టుగా అందరి మీద చెప్పాడు. అందరి మీద చెప్పే పని నీకెందుకు, మీరు మీరు నిర్వహిస్తున్న మీ పార్టీ యొక్క సంగతి చెప్పు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసిన తప్పులు చెప్పు, ఇండియాలో కూటమిలో వాళ్ళ సంగతి నీకెందుకు అయ్యి, అటన్నిటినీ మాట్లాడి ఏదో కవర్ చేసినట్టుగా చేశారు. అసలు యూపీలో ఎన్ని స్థానాలు కోల్పోయారు చెప్పండి, యూపీలో ఇండియా కూటమి ఎందుకు ఎక్కువ స్థానాలు సంపాదించింది చెప్పండి, లోక్సభ సగంగతే మాట్లాడుకుంటే. అధికారం ఎలా నిలబడింది అనేది అందరికీ తెలుసు, అది ప్రజలిచ్చిన తీర్పు కాదు. ప్రజలిచ్చిన తీర్పు ఏమిటి, ఎవరికి సరైన మెజార్టీ లేకుండా చేయటం. ఎలాగోలా గవర్నమెంట్ నడపాలి కాబట్టి దాంట్లోకి ఇక మిగతా ప్రలోభాలు, ఇప్పుడు ప్రలోభాల పర్వం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో మంచి చేసేస్తాడు మోడీ అనే ఆశతోటి
చంద్రబాబు నాయుడు ఆయన బలపరిచి అక్కడ ఉంటాడు. మళ్ళీ రానున్న ఎన్నికల్లో బీజేపీని అంటిపెట్టుకుని నేను ఎలాగోలా గెలిచి సీఎం అవ్వాలనే అనే ఒక కోరికతోటి నితీష్ కుమార్ అంటిపెట్టుకుని ఉంటాడు. ఇదేంటి ప్రలోభం కాక ఇంకేమిటి? ఇప్పుడు ప్రలోభాల పర్వం నడుస్తోంది, మోడీ పర్వం కాదు. మోడీ ప్రభ తగ్గిపోయి చానాళ్ళు అయిపోయింది, కాకపోతే ఇంకా దీపం పూర్తిగా ఆరిపోలేదు కాబట్టి మెరుకు మెరుకుని వెలుగుతున్నా కూడా ఆ అదిగో దీపం వెలుగుతూనే ఉందండి, ఆరిపోలేదు ఇంకా అని చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటారు. మోడీ ప్రభ ఏ రోజో తగ్గిపోయింది, దానికి లోక్సభ ఎన్నికలే తార్కాణం అయితే దానిపైన లోక్సభ అయిపోయిన తర్వాత వచ్చిన మొట్టమొదటి ఉప ఎన్నికల్లో ఇంకా ఘోరంగా వీళ్ళకి కనీసం 240 సీట్లు కూడా రావేమో, ఈసారి మళ్ళీ మొదట్లో లాగా 2 సీట్లు వస్తాయేమో అనే అంత అనుమానం వచ్చే విధంగా ఇండియా కూటమి గెలిచింది. అది ఇక మోడీ పతనానికి ఆరంభం. డెఫినెట్ గా సార్, ఎందుకంటే మనకి మోడీ గారి పతనం అనేది మనం ఆల్రెడీ 2024 ఎలక్షన్స్లోనే చూసాం. 400 నుంచి 240కి వచ్చారంటేనే అక్కడే ఆయన పతనం ఎంత పడిందో తెలుస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకా కొంతమందికి అదే పాత మోడీని ఊహించుకుంటున్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు బద్రీనాథ్లోనూ మిగతా స్టేట్ ఎలక్షన్స్లో జరిగిన బై ఎలక్షన్స్లో జరిగిన ఈ రిజల్ట్ మాత్రం కనువిప్పు కలుగుద్దని ఆశిద్దాం. అలాగే మోడీ గారు ఇప్పటికన్నా ఆయన చేస్తున్న పాలన, ఆయన చేస్తున్న తీరు ప్రజలకు నచ్చట్లా కాబట్టి ఇప్పటికన్నా మారి ఈ 4 సంవత్సరాల్లో కూడా ఈ 5 సంవత్సరాల్లోనూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారు. హిందుత్వము లేకపోతే నేషనాలిటీ ఇయే కాకుండా ప్రజలకు కావాల్సిన పనులు ఇవి కూడా మాటల్లో కాకుండా కార్యరూపంలో చేస్తారని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.